మోరవీల దినోత్సవం రోజు రవాణా ప్రస్తుతానికి కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇది కేసీఆర్ గారి ఒక దురాక్రమణమైనటువంటి పాలన. ఈ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడాలి. ఎవరైతే ఉద్యమకారుల ఆశయం ఉన్నదో, శ్రీకాంతాచారి ఆశయం కానీ, ఇలా కొత్తపల్లి జయశంకర్రావు సార్ గారి ఆశయం కానీ, వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం లేదు. ఈ పరిపాలన సవ్యంగా జరగాలంటే రేపు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేము ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా, ఈ తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా ఉద్యోగాల ద్వారా ప్రజలందరికీ సరైనటువంటి పరిపాలన అందిస్తాం. మరి రేపు పాలన రావాలంటే ఇలా రామనక రాష్ట్రం రూపంలో ఇలా కేసీఆర్ గారి పాలన నశించిపోవాలి. అది దురాక్రమణ పాలన. ఆ పాలనను అంతమొందించాలని చెప్పి ప్రజలకు మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ ప్రభుత్వాన్ని చరమగీతం పాడండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నర్సంపేట పట్టణంలో పూర్తి స్థాయిలో దీన్ని కొనసాగించడం జరిగిందని చెప్పి సమాజం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు దండేరి రతన్ కుమార్, దండం రతన్ కుమార్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే నా కుటుంబం బాగుపడదాని పురుగుల మందు తాగి చివరి కొసలో బతికి బట్టగట్టిన వ్యక్తి, ఈ రోజు వరకు తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలైనా ఈ కేసీఆర్ పాలనలో, ఈ నర్సంపేట దౌర్భాగ్యం శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పాలనలో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి ఈరోజు అమరవీరుల దగ్గర తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి, అమరవీరుల స్థూపం దగ్గర దండం రతన్ కుమార్ యొక్క గోడు వెళ్ళబుచ్చుకోవడానికి నల్లటి కండువాతోని ఆ అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చేసే క్రమంలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతూ ఉన్నది. తక్షణమే బేషరతుగా దండం రతన్ కుమార్ను వదిలిపెట్టాలి. అంతేకాదు ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన రతన్ కుమార్కు పోలీసులే ఈరోజు లబ్ధి పొందిల్లు కాబట్టి పోలీసులే వారికి సన్మానం చేసి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.